స్పోర్ట్స్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈ రోజు మేమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళే దిశగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పోర్ట్స్ వాణి గారు అలాగే మా ఎండి గారు మేము రావటం జరిగింది ఖచ్చితంగా జగనన్న ఆధ్వర్యంలో క్రీడా ఆంధ్రప్రదేశ్ గా క్రీడల్ని అభివృద్ధి చేసి మరి మనకున్నంత స్పోర్ట్స్ పర్సన్స్ మరి ఏ దేశంలో మన ఏ రాష్ట్రంలో కూడా ఉండరు సో వాళ్ళందర్నీ కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా మంది వెనకబడిపోతున్నారు కొంతమంది మాత్రమే ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ 3 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అండగా ఉండి ఏ విధంగా ముందుకు నడిపించాలన్న ప్రయత్నం చేస్తుందో మీ అందరూ కూడా చూస్తున్నారు అలాగే స్పోర్ట్స్ కోటల్లో దాదాపుగా వేలకి మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈ రోజు ఈ స్పోర్ట్స్ క్లబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది సో ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ జిల్లా స్థాయిలో మీటింగ్స్ పెట్టి ప్రతి నియోజకవర్గ స్థాయిలో అంటే సచివాలయానికి ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా తీసుకొని ఎమ్మెల్యే కోఆర్డినేషన్ తో ప్రజా ప్రతినిధులు అలాగే ఎవరైతే ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళందర్నీ కూడా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది లైఫ్ లో తల్లిదండ్రులు తెలుసుకోవాలి పిల్లలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ స్పోర్ట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఏ విధంగా సెల్ ఫోన్లో దూరిపోయి వాట్లో గేమ్స్ ఆడుతూ కళ్ళకి మెడకి బ్యాక్కి అన్ని రకాల డ్యామేజ్ చేసుకుంటున్నారు తప్ప హెల్త్ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు సో గతంలో లాగా మళ్ళీ పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకొచ్చి వారందరూ కూడా అది ఒక వ్యాయామం లాగా యూస్ చేసుకునే విధంగా స్కూల్ గ్రౌండ్స్ ని కూడా మరి అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళతో కోఆర్డినేట్ చేసేదానికి ముందుకు తీసుకెళ్తున్నాం అంతే కాకుండా ఈ స్పోర్ట్స్ అనేది మెంటల్లీ బ్యాలెన్స్ గా ఉండేదానికి కూడా చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉన్నారో మీరు చూస్తున్నారు చిన్న కారణాలకే డిప్రెషన్ అయిపోవడం చిన్న కారణాలకే సూసైడ్స్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం అదే స్పోర్ట్స్ ఆడితే గెలుపోటం అనేది వాళ్ళకి అర్థమవుతుంది గెలుపోటం అనేది సహజం అండ్ నా ఫైర్ ఎప్పుడూ కూడా చెడు మీదే ఇప్పటివరకు మీరు చూస్తే నేను రాజకీయాల్లోకి వచ్చాక అనవసరంగా ఒకరితో గొడవ పడిన దాఖలాలు లేదు ఒకరితో గొడవ పెట్టుకున్న దాఖలాలు లేదు ఏదైనా కూడా చెడు మీద ఫైటింగ్ మంచికి సపోర్టివ్ గా ఉంటుంది ఫ్యూచర్ లో కూడా అదే విధంగా ఉంటారు స్పోర్ట్స్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అని జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈ రోజు మేమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళే దిశగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పోర్ట్స్ వాణి గారు అలాగే మా ఎండి గారు మేము రావటం జరిగింది ఖచ్చితంగా జగనన్న ఆధ్వర్యంలో క్రీడా ఆంధ్రప్రదేశ్ గా క్రీడల్ని అభివృద్ధి చేసి మరి మనకున్నంత స్పోర్ట్స్ పర్సన్స్ మరి ఏ దేశంలో మన ఏ రాష్ట్రంలో కూడా ఉండరు సో వాళ్ళందర్నీ కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా మంది వెనకబడిపోతున్నారు కొంతమంది మాత్రమే ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ 3 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అండగా ఉండి ఏ విధంగా ముందుకు నడిపించాలన్న ప్రయత్నం చేస్తుందో మీ అందరూ కూడా చూస్తున్నారు అలాగే స్పోర్ట్స్ కోటల్లో దాదాపుగా వేలకి మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈ రోజు ఈ స్పోర్ట్స్ క్లబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది సో ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ జిల్లా స్థాయిలో మీటింగ్స్ పెట్టి ప్రతి నియోజకవర్గ స్థాయిలో అంటే సచివాలయానికి ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా తీసుకొని ఎమ్మెల్యే కోఆర్డినేషన్ తో ప్రజా ప్రతినిధులు అలాగే ఎవరైతే ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళందర్నీ కూడా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది లైఫ్ లో తల్లిదండ్రులు తెలుసుకోవాలి పిల్లలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ స్పోర్ట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఏ విధంగా సెల్ ఫోన్లో దూరిపోయి వాట్లో గేమ్స్ ఆడుతూ
కళ్ళకి మెడకి బ్యాక్ కి అన్ని రకాల డ్యామేజ్ చేసుకుంటున్నారు తప్ప హెల్త్ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. సో గతంలో లాగా మళ్ళీ పిల్లల్ని గ్రౌండ్ లోకి తీసుకొచ్చి వారందరూ కూడా అది ఒక వ్యాయామం లాగా యూస్ చేసుకునే విధంగా స్కూల్ గ్రౌండ్స్ ని కూడా మరి అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళతో కోఆర్డినేట్ చేసేదానికి ముందుకు తీసుకెళ్తున్నాం. అంతే కాకుండా ఈ స్పోర్ట్స్ అనేది మెంటల్లీ బ్యాలెన్స్ గా ఉండేదానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉన్నారో మీరు చూస్తున్నారు. చిన్న కారణాలకే డిప్రెషన్ అయిపోవడం, చిన్న కారణాలకే సూసైడ్స్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. అదే స్పోర్ట్స్ ఆడితే గెలుపోటం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. గెలుపోటం అనేది సహజం. అండ్ నా ఫైర్ ఎప్పుడూ కూడా చెడు మీదే. ఇప్పటి వరకు మీరు చూస్తే నేను రాజకీయాల్లోకి వచ్చాక అనవసరంగా ఒకరితో గొడవ పడిన దాఖలాలు లేదు, ఒకరితో గొడవ పెట్టుకున్న దాఖలాలు లేదు. ఏదైనా కూడా చెడు మీద ఫైటింగ్ మంచికి సపోర్టివ్గా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా అదే విధంగా ఉంటుంది.